అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీ మాత్రే నమండి. గురుగారు, కార్తీక మాసం ప్రారంభం అయిపోయింది. ఈ కార్తీక మాసంలో దీపారాధనకి చాలా విశిష్టత ఉంది. చాలా మంది దీపం పెడుతూ ఉంటారు, చాలా మంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఈ దీపదానం చేసేటప్పుడు? సో ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు, సరిదిద్దుకోవడానికి మీరు ఏదైనా చెప్పండి. తప్పకుండా తెలియజేస్తారండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శుద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదాః. కార్తీక మాసం వచ్చింది అంటే చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ మాసం మనందరికీ ఉపయోగపడేటటువంటి మాసము. అయితే మాసాలలోకెల్లా ఉత్తమమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ దీపదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరకాలం అంతా కూడా వెలిగించినటువంటి వారు ఒక్క కార్తీక మాసంలో ఒక దీపం వెలిగిస్తే చాలు, దాని పుణ్య ఫలితం 100 రెట్లుగా మనకు ఆపాదించబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా మట్టుకు కార్తీక మాసం వచ్చిందంటే ఉదయాన్నే లేవడము, చక్కగా దేవాలయానికి వెళ్ళడము, అక్కడ దీపాలు వెలిగించడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణంగా మన కార్తీక మాసం నిలబడింది. అయితే ఈ కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటి అంటే, ఉసిరికాయను సగ భాగానికి కట్ చేసి దానిపైన వత్తి వేసి, పువ్వొత్తి వేసేసి అది వెలిగించి అది ఉసిరి దీపదానం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా ఉసిరికాయను కట్ చేసి దాని మీద దీపం అనేటటువంటిది వెలిగించడం తప్పు. అలా ఎప్పటికీ కూడా వెలిగించకూడదు. అది శాస్త్రసమ్మతమైనటువంటి అంశం కాదు. మనము ఏదైతే మనం దీపదానం చేస్తున్నాము, ఎగ్జాంపుల్గా లైవ్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఒక ఉసిరికాయ తీసుకుంటారు. అయితే ఇలా ఉసిరికాయ తీసుకున్నప్పుడు దాని మీద ఏం చేస్తారంటే దీన్ని సగానికి కట్ చేసేస్తారు. దానిపైన ఇలా పువ్వొత్తి పెడుతూ ఉంటారు. ఇలా పువ్వొత్తి పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇది ఈ రకమైన పువ్వొత్తిని పెట్టి ఉసిరికాయ అంటే దీపదానం అని చెప్పేసి చాలామందికి ఇస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా ఇలా ఉసిరికాయ మీద ఈ రకమైనటువంటి దీప ప్రజ్వలన చేసి దానం ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి అని అంటే గనక, ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇలాంటి పల్లెల్లో వేసుకోవాలి. మీరు ఒకటి వేసుకుంటారా, 2 వేసుకుంటారా, 10 వేసుకుంటారా, ఇలా ఒక పల్లెల్లో ఉసిరికాయలు వేసేసి దీంట్లో ఏం చెయ్యాలి అని అంటే గనక, 2 దీపాలు తీసుకో. ఒక దీపం ఇవ్వకూడదు, మళ్ళీ 2 దీప ప్రమిదలు తీసుకో. ఇట్లా 2 దీప ప్రమిదలు తీసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా జంట, కంపల్సరీ జంట. ఏక దీపం అనేటటువంటిది పనికి రాదు, జంట దీపమే ఉండాలి. ఇలా 2 దీపాలు తీసుకొని చక్కగా దీంట్లో ఈ రకమైనటువంటి పువ్వొత్తులు వేయాలి. పువ్వొత్తులు వేసి దీనిని వెలిగించి ఈ ఉసిరికాయ ప్లస్ దీపాలు, ఈ సహితంగా దీంట్లో ధాన్యం వేస్తారా, నువ్వులు వేస్తారా, బియ్యం వేస్తారా, ఏ ధాన్యం వేస్తారా, పప్పు ధాన్యం వేస్తారా, అది మీ ఇష్టం. ఉసిరి దీపదానం ఇచ్చేటప్పుడు ధాన్యం వేసి దాని మీద 2 దీపాలు వెలిగించి దాన్ని దీపదానంగా ఇవ్వాలి. ఇలా దీపదానంగా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, తప్పకుండా మన గోత్రము, మన సంకల్పము, మన కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేరు చెప్పుకొని దీపదానం అనేటటువంటిది ఇవ్వాలి. కానీ చాలామంది చేస్తున్న తప్పులు ఏంటి అంటే గనక, ఈ ఉసిరికాయ మీద దీపం వెలిగించి ఉసిరి దీపదానం అని చెప్పి ఇలా ఇస్తారు. ఎప్పటికీ అలా ఇవ్వకూడదు, అది దోషభూయిష్టము, శాస్త్రసమ్మతమైనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే ధర్మం ఏదైతే చెప్పిందో దానిని అనుసరించే మనం నడవాలి తప్ప ధర్మ విరుద్ధంగా నడవకూడదు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం, చాలా గుళ్ళల్లో కూడా చూస్తుంటారు, అమ్మ అలా కాదు, నా సాయి శక్తులు ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తాను. కానీ మీడియా ముఖంగా చెప్తే చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళు తప్పుని సరిదిద్దుకుంటారు అనే ఒక భావనతో ఈ రకంగా 2 దీపాలు ఒక పల్లెంలో వేసుకుని దాంట్లో ధాన్యం వేసుకుని పక్కన ఉసిరికాయలు పెట్టి ఈ పల్లెంతో సహా దీపదానం ఇవ్వాలి. అలా ఇస్తే సంపూర్ణమైనటువంటి దీపదానంగా భగవంతుడు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. అదే రకంగా చాలామందికి దీపదానము అనేటటువంటి అంశానికి వస్తే కనుక, ఈ దీపదానం కొంతమంది మట్టి ప్రమిదలు ఇస్తూ ఉంటారు, మరి కొంతమంది పిండితో చేసినటువంటి దీపదానాలు చేస్తుంటారు. దీపదానం చేసేటప్పుడు కూడా ఒక దీపం అస్సలు ఇవ్వకూడదు. 2 ప్రమిదలలో దీపాలు వెలిగించి అవి పువ్వొత్తులు వేసి నెయ్యితో వెలిగిస్తారా, నూనెతో వెలిగిస్తారా, మీ యథాశక్తిగా వెలిగించి అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి దానం ఇవ్వాలి. అలా దానం ఇస్తే దాని యొక్క పుణ్య ఫలితాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. దీపానికి అర్థం ఏంటి అంటే గనక, మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి ఈ దీపం యొక్క కాంతి ఏ రకంగానైతే మనకు ఒక చీకటిలో ఉన్నటువంటి దానికి దీపం యొక్క కాంతి మనకు ఎంత వెలుగును ప్రసాదిస్తుందో, మన జీవితంలో కూడా అంధకారం అంత, అంధకారం అంటే అర్థం ఏంటి, కోపము,
ఆవేశము, బాధ, దుఃఖము, అనారోగ్యము, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ భారాలు, ఇవన్నీ కూడా అంధకారముతో సమానం. అంధకారం అంటే ఏదో చీకటిలో దీపం పెట్టినట్టుగా అర్థం కాకూడదు. కాబట్టి అంధకారం అంటే మన జీవితంతో దేంతోనైతే కష్టపడుతున్నామో, దేనితోనైతే బాధపడుతున్నామో, దానిని తొలగించుకోవడానికి ఈ దీపదానం అనేటటువంటి చేయడం ద్వారా ఆ పుణ్యం మనకు బా భగవంతుడు ప్రసాదించి మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తారు. అందులోనూ ఎస్పెషలీ కార్తీక మాసం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి మాసం, శివకేశవులకు ఇద్దరికి ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి రెండు దీపాలు ఎందుకు వెలిగించమంటాను అని అంటే గనక, ఒకటి శివుడు, రెండు శ్రీహరి. కాబట్టి ఇద్దరి ప్రతిరూపకంగా ఇద్దరిని కలిపి మనం దీపదానం చేయాలి తప్ప, ఒకే దీపదానం ఇచ్చావు అని అంటే గనక అది శ్మశానముతో సమానము. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ ఇంటి దగ్గరనే ఒకే తల దగ్గర ఒక దీపం పెడతారు. ఒక దీపం దేనికి? అశుభానికి సంకేతము. అందుకే మనం మంగళారతులు చేసినా ఏ చేసినా రెండు దీపాలు ఎందుకు పెడతామంటే, శుభానికి సంకేతం రెండు దీపాలు, అశుభానికి సంకేతం ఏక దీపం ఏకవత్తి. అందుకే వత్తులు కూడా ఒకటి వెయ్యకూడదు, రెండు లేదంటే ఐదు వత్తులు లేదంటే 11 వత్తులు, ఈ రకంగా సంఖ్య చెప్పారు తప్ప ఒక వత్తితో కూడా దీపం వెలిగించకూడదు. ఒక్క దీపం కూడా ఇంట్లో కానీ బయట కానీ వెలిగించకూడదు. ఎప్పుడైనా జోడు దీపాలు, జంట దీపాలే ఉండాలి తప్ప ఏక దీపం పనికిరాదు. అందుకే ఎవరికి ఎప్పుడు దానం చేసినా ఒక దీపం దానం చేయకూడదు. ఒక దీపం ఎప్పుడు దానం చేస్తారు అని అంటే కనుక, మనం శ్రాద్ధకర్మ చేసినప్పుడు, లేదు అని అంటే కనుక మనం శ్రాద్ధకర్మ అయిపోయిన తర్వాత 13 రోజులు స్వర్గపాత్ర దానం అని ఇస్తుంటారు. అందులో చేతులు ఒక దీపదానం ఇస్తుంటారు, అది ఒకటే దీపం ఇస్తూ ఉంటారు. ఆ దీప ఒక దీపం ఇచ్చినప్పుడు అది అశుభానికి సంకేతం. కనుక శుభానికి సంకేతాలు ఏంటంటే రెండు దీపాలు ఇవ్వడము. కనుక ఎవరికి ఏ బ్రాహ్మడికి మీరు ఇచ్చినా రెండు దీపాలు దానం ఇవ్వండి. ఆ దీపం అనేటట్టు మట్టి ప్రమిదలు కానీ లేదు పిండితో చేసిన దీప ప్రమిదలు కానీ తీసుకొని అవి ఒక పల్లెల్లో పెట్టుకుని, ఉసిరికాయలన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుని, ధాన్యం అంతా ఒక పక్కన పెట్టుకుని ఆ రకంగా దీపదానం చేయడం వల్ల పుణ్యము పురుషార్థము రెండు కూడా కలుగుతాయండి. గురుగారు, అలాగే కార్తీక మాసంలో ఈ దీపదానం అనేది ప్రత్యేకంగా ఈ రోజు చేయాలి, ఈ సమయంలో చేయాలి అని ఉంటుందా? అయితే కార్తీక మాసంలో ప్రతి నిత్యము ఉదయకాలము అలాగే సాయంకాలం ప్రదోషకాలము అని ఉంటుంది. ఉదయకాలం ఇచ్చేటటువంటి వారు ఎప్పుడు ఏ సమయంలో బ్రహ్మ ముహూర్త సమయంలో ఇవ్వాలని ధర్మవ శాస్త్రం. ఎప్పుడైతే అంటే ఉదయకాల ముహూర్తం అంటే ఏంటి, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో దానికి 5 నిమిషాల ముందుగానే దీపదానాలు అనేటటువంటివి చేసుకోవాలి. అయితే దీపదానం అనేటటువంటిది దేవతా ముహూర్తంలో ఇస్తే శుభాన్ని లాభాన్ని కలిగిస్తుంది. ఇక 6 తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత ఏదైతే దీపదానం చేస్తామో దాని అసుర దీపము అని అంటాము. అది ఇచ్చినా కూడా ప్రయోజనపూర్వకంగా ఉండనటువంటి దీపం. కార్తీక మాసం ప్రతిదీ కూడా శుభానికి సంకేతమే. కాకపోతే మనం ఇచ్చేటటువంటి కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి చూసారా, అది మన జీవితానికి టర్నింగ్ పాయింట్ అవుతుంది. మనం ఇచ్చే దానము కానివ్వండి, మనం ఇచ్చేటటువంటి ఏదైతే ఫలం ఉంటుందో, ఫలం, పత్రం, పుష్పం, దీపం, ఏదైనా సరే అది ఇచ్చేటటువంటి పర్టికులర్ రీజన్, ఒక టైం ఉంటుంది. ఆ టైంలో ఇవ్వడం ద్వారా మనకు పుణ్యం పురుషార్థం కలుగుతుంది. చాలా మట్టుకు ఎస్పెషల్లీ 4 నుండి 6 లోపల దీపదానం అనేటటువంటిది ఇచ్చేయాలి. లేదంటే మాకు ఉదయకాలం కుదరదు, మేము ఆఫీస్కు వెళ్ళే సమయం అవుతుంది, లేదా ఇంట్లో మాకు పిల్లలు ఉన్నారు, స్కూల్కు వెళ్ళే సమయం అవుతుంది, ఎన్నో రకాలుగా మాకు ఇంట్లో కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము ఉదయం ఇవ్వలేనటువంటి వారి పరిస్థితి ఎలా అంటే, సాయంకాలం ప్రదోషకాలం ఉంటుంది. ప్రదోషకాలం అంటే అర్థమేంటి అంటే చంద్రోదయం అయిన తర్వాత, అంటే సాయంకాలం 6 తర్వాత రాత్రి 9 గంటల వరకు దీపదానాలు చేసుకోవచ్చు. ఉదయకాలం ఇస్తే, బ్రహ్మ ముహూర్తంలో ఇస్తే చాలా శుభానికి అదృష్టానికి సంకేతము. ఇక ఉదయం కుదరనటువంటి వాళ్ళు సాయంకాలము ప్రదోషకాలంలో 6 నుంచి 9 గంటల వరకు ఈ దీపదానాలు అనేటటువంటి చేసుకోవచ్చు. దీపదానం ఇచ్చేటప్పుడు మీ గోత్రము, మీ సంకల్పము దక్షిణాతాంబూలాలతో సహా అర్చకుడికి ఇచ్చి గోత్రనామాలు చెప్పించుకొని దీపదానం ఇవ్వడం వల్ల శుభము లాభము రెండూ కూడా కలుగుతాయండి. దీపదానాల గురించి మాకు ఇవాళ ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్.